ఏపీ మంత్రుల తుది జాబితా సీల్డ్ కవర్ సిద్ధమైంది. కొద్దిసేపటి క్రితమే రాజ్ భవన్ కు జీఏడీ అధికారులు బయలుదేరారు. అటు కొత్త మంత్రుల లిస్టుపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమం కొనసాగుతోంది. ఏపీ మంత్రివర్గం రేపు కొలువుదీరనుంది. ఉదయం 11:31 కొత్త మంత్రివర్గం సమావేశం కానుంది. ఏపీ మంత్రుల తుది జాబితా సీల్డ్ కవర్ సిద్ధంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ మధుశ్వేత. ఏపీ మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. అయితే కొద్దిసేపటి క్రితం ఈ సీల్డ్ కవర్ లో మంత్రుల జాబితాను రాజ్భవన్ కి జీఏడీ అధికారులు తీసుకెళ్తారని చెప్పే సమాచారం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆ సీల్డ్ కవర్ రాజ్భవన్ కు బయలుదేరలేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఖరారైన జాబితా బయటకు రావడంతో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, తాజా మాజీలు మంత్రివర్గంలో స్థానం నిలుపుకోలేకపోయిన తాజా మాజీలతో పాటు స్థానం దక్కించుకోలేని ఆశావాహుల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ జాబితాను రాజ్భవన్ కి పంపకూడదని చెప్పి అంటున్నారు. మరికొద్దిసేపట్లో రాజ్భవన్ కి ఈ జాబితా పంపుతామంటున్నప్పటికీ కూడా ఆ మరికొద్దిసేపు ఎప్పుడు అనేది మనకి అర్థం కావాల్సి ఉంది. ఒకవేళ ఈ అసంతృప్తి జ్వాలల్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తే తప్ప, ఈరోజు ఉదయం నుంచి కూడా TV5 ఏదైతే లిస్టు విడుదల చేసిందో ఆ జాబితానే తుది జాబితాగా ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ తుది జాబితాని రాజ్భవన్కి ఆఖరి నిమిషంలో పంపించడాన్ని వాయిదా వేశారు. సో ఎందుకంటే తీవ్ర స్థాయిలో అసంతృప్తి రగులుతూ ఉంది ఈ అవకాశం దక్కని వాళ్ళకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో తుది జాబితాలో ఏమైనా మార్పులు ఉంటాయా లేదనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవానికైతే 2 గంటల కూడా తుది జాబితాని అధికారికంగా విడుదల చేస్తారని చెప్పేసి కూడా లీకేజ్ వచ్చింది. కానీ ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటివరకైతే మాత్రం కొంతమంది మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న వాళ్ళకి సమాచారం అందించినట్టు తెలుస్తూ ఉంది. ఒక 9 నుంచి 10 మంది వరకు కూడా మీకు మంత్రివర్గంలో స్థానం కల్పించామని చెప్పేసి వాళ్ళకి సమాచారం అందించారు. మిగిలిన 15 మందికి కూడా ఇంకా సమాచారం అందించలేనట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక మరో పక్క అయితే మాత్రం ఈ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి అసంతృప్తి జ్వాలలు రగులుతూ ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి ఆ నియోజకవర్గంలోని ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్లందరూ కూడా సమావేశమయ్యారు. ఒకవేళ స్థానిక శాసనసభ్యుడికి మంత్రివర్గంలో స్థానం దక్కకపోతే తాము మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరో పక్క వచ్చేసరికి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన 12 మంది శాసనసభ్యులు రహస్య సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఇటీవల జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కూడా మా మాటకు ప్రాధాన్యత దక్కలేదు, ఇప్పుడు మంత్రివర్గంలో కూడా మాకు చోటు లభించటం లేదు అని వాళ్ళు తీవ్ర అసంతృప్తితోటి రహస్య సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని చెప్పి యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కొంతమంది పెద్దలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుజ్జగించే ఒక కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పేసి కూడా సమాచారం ఉంటుంది. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. బీపీ పెరగడంతో ఆయనకి వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతూ ఉంది. ప్రధానంగా వచ్చేసరికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన మంత్రివర్గంలో కొనసాగించాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశాడు. ముఖ్యమంత్రికి స్వయంగా మామయ్య అయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించడం లేదని సమాచారం ఇదివరకే అందించారు. అయితే నాతో పాటు ప్రకాశం జిల్లాలో మంత్రిగా కొనసాగుతున్న ఆదిమూలపు సురేష్ను కూడా తొలగించండి, కొత్త వాళ్ళకి స్థానం కల్పించండి, నన్ను తీసేసి ఆదిమూలపు సురేష్ను కానీ మంత్రివర్గంలో కొనసాగిస్తే అది తప్పుడు సంకేతాలు అందించినట్టు ఉంటుంది, జిల్లాలో నా పరువు పోతుంది, నేను తలెత్తుకోలేనని చెప్పేసి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం సాధ్యం కాదని చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన
కొంత అస్వస్థతకు గురయ్యారనే సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బాలినేనికి కూడా ఏమైనా చోటు కల్పిస్తారా లేదనేది మనం వేచి చూడాలి. మరోపక్క కర్నూలులో కూడా కర్నూలు జిల్లాలో కూడా అసంతృప్తివాదుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రధానంగా వచ్చేసరికి శిల్పా చక్రపాణి రెడ్డికి క్యాబినెట్లో చోటు కల్పిస్తున్నారనే సమాచారంతో మిగిలిన అపోనెంట్ గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అందరికీ ఆమోదయోగ్యుడైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కొనసాగించండి, అంతేగాని శిల్ప చక్రపాణి రెడ్డికి క్యాబినెట్లో చోటు కల్పించొద్దని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే శిల్ప గతంలో వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచిన ఈ తీరు వీటన్నింటినీ పరిశీలించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా శిల్పా చక్రపాణి రెడ్డి క్యాబినెట్లో చోటు కల్పిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు తెలుస్తుంది. సో ఇప్పుడు అక్కడ అసంతృప్తి వాదులు ఏం చేస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరోపక్క తెలుగులూరుపేటకు సంబంధించిన శాసనసభ్యురాలు విడదల రజనీకి మంత్రివర్గంలో స్థానం ఖాయమని తెలియటంతో అక్కడ కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. విడదల రజనీకి మంత్రివర్గంలో చోటు కల్పించొద్దనని చెప్పేసి తెలుగులూరుపేటలో కొంతమంది నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. వాస్తవానికి విడదల రజనీకి మంత్రివర్గంలో స్థానం కల్పించవద్దు అని చెప్పేసి కొన్ని రోజుల నుంచి కూడా ఆ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మా సామాజిక వర్గం కోటాలో విడుదల రజనీకి సభ్యత్వం మంత్రివర్గంలో స్థానం కల్పించవద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విడుదల రజనీకి మంత్రివర్గంలో స్థానం ఖాయమైన పరిస్థితుల్లో అక్కడ కొంత ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పాత మంత్రులకి అదేవిధంగా కొత్త మంత్రులకి సంబంధించిన కొంత సమాచారం ఇప్పటికే పంపించినట్టు తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న మంత్రుల్లో చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి, అదేవిధంగా విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణతో పాటు చిలకలూరుపేటకు సంబంధించి చెందిన రజని, కృష్ణా జిల్లాకు సంబంధించిన జోగి రమేష్, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దాడిశెట్టి రాజా, అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి గుడివాడ అమర్నాథ్తో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన చెల్లుపోయిన వేణుగోపాల్తో పాటు కర్నూలుకు చెందిన గుమ్మనూరు జయరాము, ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్లకు కూడా మంత్రివర్గంలో మీకు చోటు దక్కింది అని చెప్పేసి ఒక అధికారిక సమాచారం వాళ్ళకి అందించినట్టు తెలుస్తూ ఉంది. మిగతా వాళ్ళకి మరికొద్ది సేపట్లో ఆ సమాచారం అందిస్తారు. అందించిన తరువాత రమేష్ ఏపీ మంత్రివర్గ తుది జాబితా గురించి అలాగే అసంతృప్తుల గురించి మీ అనాలసిస్ ని కొనసాగించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.